శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి బంధుమిత్రులకి, శ్రేయభిలాషులకి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇంకా మన ఛానల్ని అభివృద్ధి పొందేందుకు మీ సహకారం తప్పకుండా కావాలి, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే దయచేసి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే ఫోన్ చేయండి. విదేశాల్లో ఉన్నవారు వీడియో కాల్స్ కానీ వాయిస్ వాట్సాప్ కాల్స్ కానీ చేయకూడదు. దయచేసి మీరు టెక్స్ట్ మెసేజ్ చేయండి. విదేశాల్లో ఉన్నవారు ఇదే నెంబర్కి, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి దయచేసి టెక్స్ట్ మెసేజ్ చేయండి. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే ఫోన్ లిఫ్ట్ చేయబడుతుంది, మీకు సమాధానం చెప్పబడుతుంది. ఆఫీస్ స్టాఫ్ని ఇబ్బంది పెట్టకండి. అలాగే ధర్మపరమైనటువంటి విషయాలకి ఉచితంగా సమాధానం చెప్తాను. ధర్మ సంబంధమైన విషయాలంటే ఏమిటి గురుగారు? పండుగలు ఎప్పుడు జరుపుకోవాలి? ఒక ఇంట్లో ఏదైనా శుభవార్త కానీ లేదా పితృకార్యం జరుగుతున్నప్పుడు ఏ సమయాలు ఏవి పాటించాలి అనేటువంటి విషయాలు ధర్మపరమైనటువంటి విషయాలు, లోక కళ్యాణం కోసం ఉపయోగపడేవి లాంటివి, అంటే లోక కళ్యాణం జరిగినటువంటి అనేక అనుమానాలు, ధర్మబంధమైనటువంటి అనుమానం ఉన్నటువంటి విషయాల గురించి ఉచితంగా సమాధానం చెప్తాను. అలాగే స్వయం జాతకం, అంటే సొంత జాతకం చూపించుకోవడానికి తప్పకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. అపాయింట్మెంట్ అంటేనే మీరు రుసుము చెల్లించాలి అని అర్థం. దానికి ఫీజు అనేది ఉంటుంది, ఆ ఫీజు తప్పకుండా చెల్లించాలి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ధర్మ సంబంధ విషయాల గురించి ఉచితంగా సలహాలు సంప్రదింపులు ఉంటాయి, 1000 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తాను. సొంత జాతక సంబంధించిన విషయాల గురించి తప్పకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ వ్యక్తిగత జాతకంలో నేను చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా నామ నక్షత్ర ప్రధానమైనవి, అందులో జన్మ నక్షత్ర ప్రధానమైనటువంటి ఫలితాలు కూడా ఉండి ఉండవచ్చుగాక. జ్యోతిషం అనేది 60 నుంచి 70% వరకు మాత్రమే, మ్యాక్సిమం 60% వరకు మాత్రమే మీకు ఈ గోచార ఫలితాలు అన్వయించుకోవచ్చును. జన్మ జాతకంలో 90% వరకు మాత్రమే మీకు పూర్తి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఛానల్ని అభివృద్ధికి మీ వంతు సహకారం నాకు అందిస్తానని మీ అందరి సహాయాన్ని కోరుతూ, మీ కిరణ్ శర్మ. నమస్కారం అందరికీ, నమస్కారం. ఈరోజు మనము 1/3/2020 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా ప్రశాంతత, ధనయోగము, ఆనందము, ఉల్లాసము, ఉత్సాహవంతము, కార్యసాధకులు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాన పర్యటన కోసం వచ్చే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. ఏదైనా ఒక శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. బంధుమిత్రుల సమాగమం, ప్రేసిపిల్లతో అనుకూలత, సత్సంబంధ బాంధవ్యాలు, రాజకీయ అనుకూలత, సినిమా రంగంలో ప్రారంభోత్సవ వేడుక లేదా ఉన్నటువంటి సక్సెస్ మీట్ పెట్టుకోవడం, ధనలాభం, మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకోవడం, ఉత్తమ నటులుగా ఆరాధించబడడం, ధనలాభం, కీర్తివంతం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి రావడం, ఉన్నత కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకర పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ కలిసి రావడం, ఆశించిన ధనము చేతికి రావడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి, కార్మికులకి అనుకూలవంతమైన శుభయోగాలు, ప్రభుత్వ సహకారాన్ని పొందుకోవడం, ఏదైనా సంస్థకి మిమ్మల్ని అధ్యక్షులుగా ఎన్నుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రోగనాశనం, మిత్రలాభం, రుణ విమోచనం అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. ఆస్తి పంపకాల అనుకూలతలు, సోదర మధ్య సఖ్యత, కోర్టు తీర్పులు, కోర్టు బయట మీకు అనుకూలంగా మారే అవకాశం, తీర్పులు అనుకూలంగా వస్తాయి. అంటే పెద్ద మనుషుల ఒప్పందంతో ఈ యొక్క కోర్టు వరకు వెళ్ళిన వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. ప్రతికూల వాతావరణాన్ని అధిగమిస్తారు. కళాకారులకి, క్రీడాకారులకి లాభకరంగా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అందరి నుంచి ఆదరణ అందుకుంటారు. ప్రతి విషయంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాన ప్రాప్తి పొందుకుంటారు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, స్థాన మార్పు, ఉద్యోగంలో అభివృద్ధి, భార్యాభర్తల మధ్య అనుకూలత, ప్రేసి ప్రియులు పెద్దలు ఇంకా ఒకటే ఇటువంటి అవకాశాలు. ఇలా అన్ని రకాల విషయాల్లో కూడా వీరికి అత్యంత ఆనందంగా ఉంటుంది. సకాల శుభోజనం, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం, నూతన వాహన సౌఖ్యం, వస్త్ర సువర్ణాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 2/8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటు తినం,
కాస్త కంగారు, తొందరపడతారు, కంగారు వల్ల ఆర్థిక నష్టాన్ని పొందుకుంటారు. నిన్నటి కూడా ఇలాగే ఉన్నట్టుంది, నిన్నటి రోజున కూడా ఇలాంటి పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏ పని చేస్తున్నా పూర్తి విచక్షణ జ్ఞానంతో ఆ పని చేయండి. పెద్దలను ఎదిరించకండి. తల్లిదండ్రుల దూషణ మంచిది కాదు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులే ఉత్తమమైనటువంటి కాబట్టి వారిని దూషించేటువంటి ప్రయత్నం చేయకండి. ఆస్తి పంపకాల విషయంలో సోదరుల మధ్య, స్నేహితుల మధ్య, వ్యాపార సంబంధ భాగస్వాముల మధ్య స్వల్ప చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. కాస్త ఉడంబడిక, అందరితో సహనాన్ని పాటించండి, అందరితో మిత్రత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులు పూర్తి స్థాయి ఏకాగ్రత పెంచుకునే ప్రయత్నాన్ని చేయడం. ఇవాళ ఏమవుతుంది, పక్కోడు చూసి కాపీ కొడదాన్న భావన కానీ, అయితే మాస్ కాపీకి పాల్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, వాటి నుంచి బయటపడండి. సెలవు రోజే కదా, కాస్త లంచాలు తీసుకోవచ్చులే అనుకున్న వ్యక్తులకి దరిద్రం అంటుకుంటుంది. బ్రహ్మాండంగా చాలా జాగ్రత్తగా ఉండండి. దరిద్రమే, ఇంకొక మాట లేదు దాంట్లో. ప్రత్యక్షంగా మీరు పట్టుబడే అవకాశం సబ్ రిజిస్టర్ ఆఫీసు, లేదా మున్సిపల్ శాఖ, పట్టణ పరిపాలన శాఖ, అలాగే ఈ భూ తనఖాలు చేసేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు, సెక్రటరీలో పనిచేసేటువంటి వ్యక్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఆదివారం రోజైనా సరే బ్రహ్మాండంగా కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. వివాదాలు చుట్టుముడుతున్నాయి, లేనిపోని ఆశాభంగం కలుగుతోంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. తొందరపడి లాటరీ టికెట్లు తీయకండి, నష్టాన్ని కలిగిస్తాయి. 25,000 పెట్టి లాటరీ టికెట్లు కొనకండి, ఏమాత్రం దాంట్లో లాభం లేదు. ప్రయాణ నష్టం, అనవసర విభేదాలు, మానసిక వేదన, వాహనం మధ్యలో ఆగిపోవడం, ఒంటరి ప్రయాణం మంచిది కాదు. ప్రతి విషయంలో కూడా దుందుడుగా ఉండకండి, ఆలోచన విధానంతో ముందడుగు వేయండి. స్నేహితుల మధ్య ముఖ్యంగా బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండండి. సోదరులతో వ్యతిరేకత మీకు మంచిది కాదు. రాజకీయ నాయకులు, సినిమా రంగంలో నష్టాలు, రాజకీయ నాయకుల కష్టాలు, కళాకారులకి, క్రీడాకారులకి అవమానాలు, మంచి కాంట్రాక్ట్ రద్దయిపోయేటువంటి అవకాశం, చేనేత కార్మికులకి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం, పవర్ లూమ్స్ అంతా కూడా ఇబ్బందులు పాలవుతాయి, రైతులకి పంట నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తస్మాజాగ్రత్త. కులవృత్తుల వారికి సంఘ బహిష్కరణ లేదా అవమానాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి రోజంతా కూడా తప్పనిసరిగా బుధుడి అష్టోత్తర శతనామ స్తోత్రం, గణపతి ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభయోగాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఉదయం 10:34 నుంచి 12:02 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కార్య సాధకులు, మిత్రలాభము, ధనయోగము, వ్యవహార అనుకూలత, ఉత్తములతో పరిచయాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి, వ్యాపార వ్యవహార ప్రయాణ లాభాలు, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయం, బ్యాక్లాగ్స్ పూర్తి చేసుకోవడం, ఈరోజు రాయబోతున్నటువంటి ప్రమోషన్ టెస్టులు కానీ, డిపార్ట్మెంట్ టెస్టులు కానీ, లేదా విదేశాలకు వెళ్లే నిమిత్తమే రాసేటువంటి IELTS, PAT లేదా GRE లాంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించుకుంటారు. సోదరుల మధ్య సఖ్యత, బంధుమిత్రుల సమాగమం, నూతన వస్తువాహన సౌఖ్యం, నూతన ఆభరణ ప్రాప్తి, పిల్లల వల్ల మీకు అత్యంత గౌరవాభిమానాలు పొందుకునేటువంటి అవకాశం, అందరి ఆదరణ, పోయిన వస్తువు లభించడం, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, అనుకోని ఆకస్మిక శుభ ప్రయాణం, ప్రయాణం వల్ల లాభం, తీర్థయాత్ర సేవన, పోగొట్టుకున్న వస్తువు తిరగడంతో పాటుగా గౌరవాన్ని పొందుకోవడం, మీ మీద పడిన నిందల్ని రూపుమాపుకునే అవకాశాలు, అటువంటి శుభయోగం ఉంటుంది. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో రైతుల పంట దిగుబడి అధికంగా ఉండడం, అలాగే కులవృత్తుల వారికి, క్రీడాకారులకి, కళాకారులకి అనుకూలవంతమైన ధనాగమం, గౌరవ ఆనందాలు పొందుకునే అవకాశం, సంతాన వార్తలు బాగా ఉంటాయి, వైవాహిక జీవన ఆనందం బాగా ఉంటుంది, వివాహాద నిశ్చయ తాంబూలాదుల్లో చర్చలు సఫలవంతమైనటువంటి అవకాశం. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా ఉల్లాసవంతమైన ఆనంద స్థితిగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, క్రీడాకారులకి లాభము, కళాకారులకి లాభము, అద్భుతమైనటువంటి ఆర్థిక లాభం, ఆకస్మిక ధనప్రాప్తి, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, వైవాహిక జీవన ఆనందం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, అనేక రకాల రుబ్బతుల నుంచి బయటపడడం, రావలసిన ధనము చేతికందడం, ఆత్మీయుల కలయిక, ప్రతి విషయంలో కూడా అందరి ఆదరణ పొందుకోవడం, ఒప్పంద బాంధవ్యాలలో అనుకూలత, అగ్రిమెంట్స్ అన్ని కూడా బలంగా ఉండడం, సోదరుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది, ఆస్తి పంపకాల అనుకూలతలు ఉన్నాయి, నూతన వాహన సౌఖ్యం బ్రహ్మాండం కనబడుతోంది, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు, రుణ సంబంధ విషయాల నుంచి బయటపడతారు, క్రీడాకారులకి, కళాకారులకి లాభకరంగా ఉంటుంది, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి, కార్మిక సోదరులకి, కులవృత్తుల వారికి చింత ఆదరణ, ఆర్థిక లాభం, చేనేత కార్మికులకి, రైతు సోదరులకి చాలా అనుకూలవంతమైన ప్రభుత్వ సహకారం వల్ల ఆర్థిక లాభాలు, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, భూ సంబంధ లావాదేవీల అనుకూలతలు, సువర్ణాభరణ వ్యాపారస్తులకి, వర్తకులకి లాభం, మద్యపాన సంబంధ వ్యాపారస్తులకి అధికమైనటువంటి ఆర్థిక లాభాలు, వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయి.
విదేశయానము, విదేశాలు స్థిర నివాసము, స్థిర ఉద్యోగ ప్రాప్తి, వీసా అనుకూలతలు, అటువంటి పత్రాలు సేకరణ, సమీకరణ, దానివల్ల మంచి ప్రయోజనము, సంతకాలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ H1B వీసా సమయంలో అప్లికేషన్స్ పెట్టడం కానీ సంతకాలు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల విషయాల్లో కూడా అత్యంత అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్టం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆన్సైట్లో విదేశానుయోగ్యత, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు సన్నాహాలు చేసుకోవచ్చు, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. రోగనాశనం, రుణ విమోచనం, ఇతర నుంచి రావాల్సిన ధనం తప్పకుండా ప్రాప్తించుకుంటారు. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, కార్యసాధన, శత్రునాశనము, మిత్రలాభము, రుణ విమోచనము, ఆర్థిక లావాదేవీల్లో శుభకరం, చేతి నిండా ధనం ఉండడము, ఇంటిని నిర్మించేటువంటి అవకాశము, ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశం, భూ సంబంధ లావాదేవీల్లో కొనుగోలు చేసే అవకాశం, అమ్మకాలు కొనుగోలలో లాభం, అంటే రియల్ ఎస్టేట్ వారికి, కన్స్ట్రక్షన్ వారికి లాభం ఎక్కువ ఉంది. ధనప్రాప్తి, కార్యసాధకులు, కళాకారులకి, క్రీడాకారులకి, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి, కార్మిక సోదరులకి ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. కులవృత్తుల వారికి గౌరవం, రైతులకి పంట దిగుబడి అధికంగా ఉండడం, ఈ ధాన్యపు గింజలు పంట పండించేటువంటి వ్యక్తులకి, కూరగాయలు సాగు చేసేటువంటి రైతు సోదరులకి అధిక దిగుబడి బాగా ఉంటుంది. తప్పకుండా మీకు ధనప్రాప్తి ఆనందం కలిగిస్తుంది. కొత్త వస్తువుని కొనుగోలు చేస్తారు. సినిమా రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. రాజకీయ రంగంలో అనుకూలత బాగా ఉంటుంది. విద్యార్థులకి పరిపూర్ణమైనటువంటి విద్యాప్రాప్తి. ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, వ్యాపారంలో అభివృద్ధి పొందడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, వ్యాపార భాగస్వామితో కొత్తగా ఒప్పంద బాంధవ్యాలు చేసుకునే అవకాశం, మీ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించే అవకాశం, విదేశాల్లో విద్య, ఉద్యోగము, వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. IELTS, GRE లాంటి పరీక్షల్లో విజయం సాధించడం ఖాయం. తప్పకుండా మంచి ఆదరణ, ఆనందాన్ని పొందుకునేటువంటి అద్భుత యోగాలు, ప్రశాంతత, ధనయోగము, కార్యలాభం, స్థిరమైనటువంటి నివాసాన్ని కొనుగోలు చేయడం, కొత్త ఇంటిని కొనుగోలు చేయడం, కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించేటువంటి అవకాశం, ప్రేసి పిల్లల మధ్య అత్యంత అనుకూలత, చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు బ్రహ్మాండం కనబడుతున్నాయి. వీరికి ఇరుదంత అనుకూలంగా ఉంటుంది. ఇంటిలో ఏదైనా శుభకార్య నిర్వహణ చర్చ సఫలవంతమైనటువంటి అవకాశాలు, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును, లాటరీల వల్ల కూడా ధనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మధ్యాహ్నం వరకు కాస్త విపరీతమైనటువంటి బాధ, శారీరక ఇబ్బందులు, అనారోగ్య సూచనలు, వైద్యుని సేవ తప్పకపోవచ్చు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆరోగ్యం, ఆర్థిక లాభం, అర్ధలాభం, అంగలాభం, బంధుమిత్రుల సమాగమం, అందరి ఆదరణ, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, తీర్చాల్సిన రుణాలు తీర్చేసుకోవడం, సంపూర్ణ ఆరోగ్యం, శుభకరమైన చర్చల్లో సత్ఫలిత, బాంధవ్యాలు ఇచ్చుపుచ్చుకునే అవకాశం, సోదరుల మధ్య సఖ్యత, సోదరి మండలతో అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, పోయిన వస్తువులు లభించడం, ధనవృద్ధి, కార్యసిద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో శుభవార్తలు వినడం, మంచి చిత్ర నిర్మాణంలో పాలు పొందుకునే అవకాశం, ఉత్తమ నటినటులుగా లేదా దర్శకత్వ బాధ్యతలు కానీ నిర్మాతగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా సినిమా రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. ధనయోగము, కార్యలాభము, రుణ విమోచనము, ఆనందము, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, విదేశయానము, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, స్థిర నివాసాన్ని పొందుకోవడం, వీసా అనుకూలతలకి చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. మ్యారేజ్ బ్యూరో వాళ్ళ నుంచి వచ్చేటువంటి శుభవార్తలు మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాల్లో అనుకూలత బాగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం వరకు ఆరోగ్య నష్టం, వ్యవహార భంగం, వాహన ప్రమాదం, అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం, తూకుడు, మద్యపాన సేవన వల్ల ప్రమాదం, పొద్దున్నే మీరు మద్యపానం సేవించేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల వాహన ప్రమాదం కూడా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. తెల్లవారింది మొదలు అదే పని చేసేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. కాస్త కంట్రోల్ చేసుకోండి. నెల మొదటి రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా భగవన్నామస్మరణ చేయండి, భగవంతుడు దర్శనం చేసుకోండి, సరదాగా ఏదైనా షికారుకి వెళ్ళండి. తప్ప లేచింది మొదలు మద్యపానం, బండి మీద వేగంగా వెళ్ళడం, ఇంకొకరి మరణానికి కారణం లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా ఉండండి. దానిలో మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే విద్యార్థులు, పోటీ పరీక్షలు పాల్గొన్న వారు మధ్యాహ్నం తర్వాత ఏర్పాటు చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో కూడా సరదా కూడా మీరు రహస్యాలు బయట పెట్టకండి, నష్టాన్ని కలిగిస్తాయి. మాట జారుడుతనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకి, గృహ నిర్మాణ కార్మికులకి మధ్యాహ్నం తదుపరి అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఈరోజు సెలవు కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండి కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడం వల్ల మాత్రమే అత్యంత అనుకూలంగా ఉంటుంది. భగవత్ స్మరణని, భగవన్నామ స్మరణ చేయడం వల్ల మీకు అత్యంత ఉత్తమ ఫలితాలు పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తొలి
తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఇంటిలో శుభకార్యము జరిగే అవకాశం, ధనయోగము, కార్యసాధన, ఆత్మీయుల పలకరింపు, ఆత్మీయుల ఆగమం ఆనందాన్ని కలిగిస్తుంది. విందు భోజనం, బంధుమిత్రుల సమాగమం, ప్రేయసి పిల్లల మధ్య అత్యంత అనుకూలత, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశం, వివాహ సంబంధ చర్చల్లో సత్ఫలితాలు పొందుకోవడం, సంతాన వార్తలు ఆనందాన్ని కలిగించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసే ప్రయత్నాలు లాభకరంగా ఉండడం, విదేశీ ప్రయాణ లాభం ఆనందాన్ని కలిగించడం, తీర్థయాత్ర సేవన, ఉన్నత వ్యక్తులతో పరిచయాలు, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో శుభకరం, ధనవృద్ధి, కార్యసిద్ధి, రుణ విమోచనము, పంట దిగుబడి అధికంగా ఉండడము, రైతులు ఆనందంగా ఉండడం, సినిమా రంగంలో అభివృద్ధి, చేనేత కార్మికులకి ప్రభుత్వ సహకారం, కులవృత్తుల వారికి గౌరవం, కాంట్రాక్టర్లకి, గృహ నిర్మాణ కార్మికులకి అనుకూలవంతమైనటువంటి కొత్త కాంట్రాక్ట్ లభించేటువంటి అవకాశం, ధనవృద్ధి బాగా ఉంటుంది, క్రీడాకారులకి, కళాకారులకి ఆదరణ పెంపొందించుకునే అవకాశం, రోగనాశనం, బంధుమిత్ర సమాగమం, సకాల విందు భోజనాన్ని పొందుకునే అవకాశం, పోయిన వస్తువులు లభించడం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, ఇంటిలో ఒక మంచి అనుకూలవంతమైన ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించుకునే అవకాశం, కుటుంబ సభ్యులు కలిసి సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి అవకాశం, సత్సంప్రదాయాన్ని నెలకొల్పుకునే అవకాశం, ఇంటిలో ఒక ఉత్సవం జరిగే అవకాశం, లేదా వివాహ సంబంధ చర్చల్లో సత్ఫలితాలు పొందుకోవడం, సంతాన వార్తలు కూడా ఆనందం కలిగించడం, విద్యార్థులకు విద్యాలాభం, విదేశీ ప్రయాణ లాభం, విదేశాల్లో ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పొందుకుంటారు, చేతి నిండా ధనం ఉంటుంది, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధన రాబడి బాగా ఉంటుంది, సువర్ణాభరణాలు కానీ, రత్నాభరణాలు కానీ, వస్త్రాలు కానీ కొనుగోలు చేసే అవకాశం, విలువైన బహుమానాన్ని కూడా అందుకునే అవకాశం, సోదరుల సఖ్యత ఆనందాన్ని కలిగిస్తుంది, అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా చాలా ఆనందకరమైనటువంటి శుభవార్తలు, ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం, పరిపూర్ణ విద్యాప్రాప్తి, చాలా ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, క్రీడాకారులకి, కళాకారులకి లాభం, భార్యాభర్తల మధ్య అత్యంత సాన్నిహిత్యం, ప్రేయసి ప్రియులు అనుకూలవంతమైన ధనాగమం, లేదా అంటే ప్రేయసి ప్రియ ధనాగమం ఏంటండి అంటే మీరు చేసేటువంటి ప్రయోజనకరమైన పనుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల, వారి సహకారం వల్ల మీకు ధనప్రాప్తి, వారి అనుమతితో మీరు వివాహం చేసుకునే అవకాశం, లేదా మీరు చేసిన సేవింగ్స్ ఈరోజు ధనప్రాప్తి కలిగించడం, ప్రేసి ప్రిద్దరు కలిసి సేవింగ్స్ చేయడం వల్ల కూడా ప్రయోజనాన్ని పొందుకునే శుభతరణం, దానివల్ల అత్యంత ఆదరణ, ఆనందము, శుభయోగాలు, కార్యలాభం, అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు, విద్యాభివృద్ధి, విదేశాల ప్రయాణం, విదేశాల స్థిర నివాసం, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, ప్రతి విషయంలో కూడా అత్యంత ఆదరణ పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, కొత్త చిత్రాన్ని నిర్మించేటువంటి అవకాశం, ప్రతి పనిలో అత్యంత ఆనందాన్ని పొందుకోవడం, సాహసము, కార్యసాధకులయ్యేటువంటి అవకాశం, రోగనాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, పెద్దల అంగీకారంతో ఒకటవడం, పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోవడం, వీసా అనుకూలతలు పొందుకోవడం, ప్రతి విషయంలో అందరితో పాటుగా ఉత్తమమైనటువంటి రాజకీయ ఎదుగుదలకి కారణమైనటువంటి అవకాశం, చాలా అనుకూలవంతమైన ధనవృద్ధి, కార్యసాధకులో కూడా ఇంట్లో ఉత్సవం జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది, ఉద్యోగ ప్రయత్నంలో లాభాన్ని పొందుకుంటారు, రావలసిన ధనము చేతి నిండా ఉంటుంది, పెద్దవారికి ఇంట్లో ఏదైనా మంచి ఉత్సవాన్ని జరిపించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉల్లాసవంతమైన ఆనంద స్థితి ఎక్కువ చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన ప్రయాణ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం, కార్యసాధన, విదేశీయానము, రాజకీయ అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ఉన్నతమైనటువంటి క్రీడా సంబంధ బాంధవ్యాల్లో మీ పేరు నమోదు చేసే అవకాశం, కళాకారులకు ఉత్తమ ప్రదర్శన చేసేటువంటి అదృష్టాన్ని పొందుకునేటువంటి స్థితి కనబడుతోంది. విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, ఉద్యోగ ప్రయత్న లాభం, ఆనందాది శుభయోగాలు, బంధుమిత్రుల సమాగమం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ద్వేషభావనలు పూర్తిగా నాశనం అవడం, అంటే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరగడం, కోర్టు తీర్పుల బయట, అంటే కోర్టు బయట పెద్దల మనుషుల ఒప్పందంతో మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి, ధనయోగం, రుణ విమోచనం, షేర్ మార్కెట్లు లాభము, కాంట్రాక్టర్లకి లాభాలు పొందుకోవడం, చేనేత కార్మికులకి శుభము, రైతులకి పంట దిగుబడి, వివాహాది శుభకార్యాల్లో అనుకూలతలు, తప్పకుండా చర్చలో సఫలవంతమవడం, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, ప్రయోజనవంతమైన విదేశయానం, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార ప్రాప్తి పొందుకోవడం, పోగొట్టుకున్నటువంటి గౌరవ అభిమానాలు, ఉద్యోగాలు తిరిగి పొందుకునే అవకాశం, సంస్థ నుంచి సంస్థకు మారే ప్రయత్నాన్ని చేయడం, క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, అందరి ఆదరణ పొందుకుంటారు, చాలా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి, ధనయోగము, కార్యలాభము, మిత్రుల సహకారం, సోదరుల మధ్య అనుకూలత, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు బలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇరంతా కూడా అత్యంత శుభయోగ పరంపర కొనసాగుతుంది. వీరికి 8-6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము,
కార్యసిద్ధి, వ్యతిరేకించిన వ్యక్తుల నుంచి ఆదరణ పొందుకోవడం అంటే శత్రువుల నుంచి ఆదరణ అభిమానాన్ని పొందుకోవడం, ధనయోగము, కార్యలాభము, స్థిర ధనప్రాప్తి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ఆనందకర ధనప్రాప్తి, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి అనుకూలత లాభాలు, సువర్ణము, మద్యపానము, ఇనుము సంబంధ వ్యాపారస్తులకి వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు, ఫర్నిచరు అండాగే కళంకారీ తయారు చేసే వారికి అనుకూలవంతమైనటువంటి ప్రభుత్వ ఆదరణ, వారి నుంచి కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పర్మనెంట్ అయ్యే అవకాశం, వివాహాది శుభకార్య చర్చల్లో సత్ఫలితాన్ని పొందుకోవడం, సత్సంతాన వార్తలు పొందుకోవడం, అనుకూలవంతమైన ఉద్యోగ బదిలీలు, పెద్ద మనుషుల ఒప్పందంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశం, దంపతుల మధ్య అనురాగ స్థితి పొందుకునే అవకాశం, చాలా శుభమైనటువంటి ప్రయాణ లాభం, దైవకార్య నిమిత్తమే చేసే ప్రయత్నాలు ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి, విదేశీ ప్రయాణం ఫలవంతమవుతుంది, కాదనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు, రుణ విమోచనము, శత్రునాశనము, మిత్రలాభము, బంధుమిత్రుల సమాగమం, ధర్మ కార్యంలో తప్పకుండా పాలు పంచుకుంటారు, ప్రభుత్వం నుంచి అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, వీరికి రోజంతా అనుకూలంగా ఉంటుంది, వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది, ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి, ధనయోగము, కార్యలాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానము, రుణ విమోచనము, శత్రునాశనము, రోగనాశనం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, వివాహాది శుభకార్య చర్చల్లో సఫలత పొందడము, సత్సంతాన ప్రాప్తి, రైతులకి పంట దిగుబడి బాగా ఉండడము, వ్యవసాయదారులకి అనుకూలత, మార్కెటింగ్ శాఖల నుండి మీ ధాన్యానికి అధికమైనటువంటి ధర వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది, కన్సల్టెన్సీ వారి నుంచి అనుకూలత పొందుకునే అవకాశాలు, ప్రతి చోట ఆనంద గౌరవాలు పొందుకుంటారు, పోయిన వస్తువు లభించడం, పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోవడం, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, అనేక రకాల శుభయోగాలు, అందరి ఆదరణ పొందుకునే అవకాశం, ఉత్తమతో పరిచయాలు, అనేక రకాల శుభకార్య నిర్వహణ, తీర్థయాత్ర సేవన, వాహన సౌఖ్యము, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణాభరణ ప్రాప్తి, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకు అనుకూలతలు, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడం, రాజకీయ ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, ప్రతి చోట ఆనంద గౌరవాలు పొందుకోవడం, క్యాంపస్ రిక్షన్స్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో స్థిర ఉద్యోగం, విద్యాభివృద్ధి, వస్తు వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇవంతా చాలా అనుకూలవంతమైన అందరి ఆదరణ, బంధుమిత్రుల సమాగమము, చిరునాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి, చాలా అత్యంత ఆనందకర శుభయోగాల పరంపర కొనసాగుతుంది, వీరికి 6-7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది, ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి, ప్రశాంతత, ధన కీర్తి, గౌరవ అభిమానాలు పొందుకునే అవకాశం, పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, వస్తువుల్ని తిరిగి పొందేటువంటి అవకాశం, బంధుమిత్రుల సమాగమము, సంపూర్ణ సహకారం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి విదేశీయాన ప్రయత్నం, వివాహాది శుభకర చర్చల్లో సత్ఫలితాన్ని పొందుకోవడం, వివాదాస్పద ఆస్తి పంపకాల్లో అనుకూలత పొందుకోవడం, సోదరుల మధ్య సఖ్యత పొందడం, అనుకూలవంత ధనాగమం, ఇల్లు అమ్మకము కొనుగోలు వల్ల కానీ, స్థలము అమ్మకము కొనుగోలు వల్ల కానీ అధిక ధనప్రాప్తి పొందుకోవడం, ప్రశాంతత, వ్యవహార లాభం, ఆర్థిక లాభం, ఉన్నత వ్యక్తుల పరిచయం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, ధర్మ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, తీర్థయాత్ర సేవన, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ ప్రస్థానంలో అనుకూలత, క్రీడాకారులకి, కళాకారులకి లాభాలు, గౌరవాలు, గృహ నిర్మాణ కార్మికులకి, కుల వృత్తుల వారికి, కాంట్రాక్టర్లకి శుభ గౌరవ ఆర్థిక లాభాలు, రైతు సోదరులకి పంట దిగుబడి అధికంగా ఉండడము, తప్పకుండా ధనధాన్య వృద్ధి, ఆర్థిక లాభాలు కూడా రైతు సోదరులు పొందుకునే అవకాశం, ఈ బోర్ సంబంధించి అంటే ఈ నీటి సంబంధించి పనులు చేసే వారికి ఆర్థిక లాభాలు, పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశం, ప్రశాంతత, ఉన్నతమైనటువంటి ఆరోగ్యము, రుణ విమోచనము, శత్రునాశనము, మిత్రలాభము, సకాల సుభోజనం, విందు వినోదాలలో ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, క్యాంపస్ ఎలక్షన్స్లో ఉద్యోగాన్ని లేదా ఆఫ్ క్యాంపస్లో ఉద్యోగాన్ని పొందుకుంటారు, ఈరోజు రాస్తున్న పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి, ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది, వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది, ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది, దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది, కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి, దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి రామార్పణం.